కార్మికులు ఈ యూనియన్ల మాటలు నమ్మి పెడదారి పడుతున్నారు. వాళ్ళు చనిపోతున్న కూడా అక్కడనే, సంస్థ దెబ్బతీసుకుంటున్నది కూడా అక్కడనే, వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటుంది కూడా అక్కడనే, వాళ్ళు ఏం టెన్షన్ గురవుతుంది కూడా అక్కడనే. ప్రధానమైనటువంటి ప్రాబ్లం అదే. దానివల్లనే ఈరోజు ఈ అనాలోచితమైన సమ్మె, అసంబద్ధమైన డిమాండ్లతో ఉండేటువంటి అనాలోచితమైన సమ్మె ఇంత దూరం తెచ్చింది. ఇది దీనికి బాధ్యత, పూర్తి బాధ్యత వాళ్ళే వహించాల్సి ఉంటుంది. ఈ ట్రౌమాకు, ఈ బాధకు, ఈ అవస్థకు, ఈ లేనిపోని అనవసరమైన ప్రయాసకు ఇంకెవరు బాధ్యత వహించరు. ఇక డెఫినెట్గా ఇది అవునన్నా కాదన్నా చరిత్రలో ఉంటుంది 100%. సరే, దీనికి ఇక పనికి మాలు వాడు ఏ లెక్కలు లేనప్పుడు కొందరు టెంట్ కానీ వాళ్ళు దాని ఉపన్యాసం చెప్పే బాబతగాలు ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు, ఏం చేయాలి పాపం రాజకీయ నిరుద్యోగులు, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చెప్పేవాళ్ళు. వాళ్ళు పాలించే రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఆర్టీసీని విలీనం చేయలే, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, కానీ ఇక్కడ మాత్రం విలీనం చేయాలని మాట్లాడతారు. అర్థం పడతాం తాత్పర్యం ఏమి లేకుండా మాట్లాడతారు. దానికి అర్థం ఉండాలి, ఏదన్నా డిమాండ్ చేస్తే ఉండాలా. పర్యవసానం ఏంటంటే వాళ్ళు దెబ్బలు ధరిచి, ఇటు ధరిచి, అటు ధరిచి అలా ఆర్టీసీ వాళ్ళ బతుకులు పదాల పట్టేటి చేసినారు. వాళ్ళ 2 నెలల రోజులు పోయినాయి, విలువైనవి జీతాలు పోయినాయి, పాపం టెన్షన్కి గురైనరు. ఇలా ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియదు. ఫైనల్గా మమ్మల్ని ఇప్పుడు లేబర్ కోర్టుకు రిఫర్ చేయమని హైకోర్టు మాకు ఆదేశం ఇచ్చింది. ఇంకా టైం ఉంది మాకు, వీ క్యాన్ డెఫినెట్లీ డూ దాట్. మాకు ఎవరు ఏం చేయలేరు అండర్ రూల్స్. అన్ని అబద్ధాలు చెప్పారు వాళ్ళకి, తప్పులు కాకపోతే ఈ ప్రతిపక్షాలు పోయి వాళ్ళకు వాస్తవంగా చెప్పాలి బాధ్యత గల ప్రతిపక్షాలు అయితే. కానీ వాళ్ళ బతుకులు వాటి నేను చెప్పినా కూడా మీరు జైన్ కాండి, వీళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళు రాజకీయం కోసం 4 ఓట్ల కోసం సలిమంటలు కాసుకుంటారు తప్ప రేపు ఏమైనా జరగడానికి జరిగితే అయ్యో సారీ ఇట్లా అయితే అనుకోలేదు అని టాటా చెప్పి పోతారు తప్ప వీళ్ళేం బాధ్యత వహించరు. వీళ్ళది నెత్తి కాదు, నా కత్తి కాదు, వట్టిగా వచ్చి మీరు టెంటెత్త మాట్లాడిపోతారు తప్ప వీళ్ళు ఏమీ ఆర్చేటోళ్ళు కాదు, తీర్చేటోళ్ళు కాదు. నేను చెప్పిన లాస్ట్ టైం చాలా విఫలంగా చెప్పిన వాళ్ళకి అన్ని వీళ్ళు ఏం చేసినట్టు లేని భరోసా కల్పించారు, లేని ఆశలు కల్పించారు, అనవసరమైనటువంటి ఆశలు కల్పించి వాళ్ళని బదాల పడేసి ఇలా చివరికి లేబర్ కోర్టు రిఫర్ చేస్తే ఏముందండి. Section 22(1)(a)(1)(b) ప్రకారంగా ఆల్రెడీ వాళ్ళు ఇల్లీగల్ స్ట్రైక్ లో ఉన్నారు ఇప్పుడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.